بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته నా ప్రేమ మిత్రులారా, సహోదరి మనులారా, ఈరోజు నేను మాట్లాడే ఒక విషయం చాలా ముఖ్యమైనది. చాలామందికి ఈ యొక్క విషయం గురించి తెలియక చాలా ఇబ్బందులలో గురవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఈరోజు నేను మీ అందరికీ తెలుపబోయే విషయం ఏమిటి అంటే, చాలామందికి జిన్నులు ఆవహిస్తూ ఉంటాయి. చాలామంది ఒంట్లోకి జిన్నులు వస్తూ ఉంటాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రవక్తన మారిపోతుంది, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అదేవిధంగా చాలా బాధపడుతూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చాలా బాధ పెడుతూ ఉంటారు. చాలామందికి తెలియదు అసలు జిన్నులు అనేవి ఎందుకు ఆవహిస్తాయి, ఎలా ఆవహిస్తాయి, ఎలాంటి వారికి ఆవహిస్తాయి. దీని గురించి కనుక మనం తెలుసుకుంటే, రాబోయే కాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా ఎలాంటి జిన్నులు ఆవహించకుండా, ఎలాంటి నరఘోషలు మన వెంట రాకుండా, ఎలాంటి చెడుగాలులు మనపై ఆవహించకుండా మనం అల్లాహ్ యొక్క రక్షణ తీసుకోవచ్చు, మనం జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. నా ప్రేమ మిత్రులారా, ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, జిన్నులు ఉన్నాయా లేదా. దీని గురించి నేను మీరు చెప్పడం కాదు, స్వయంగా అల్లాహు తాళాని ఖురాన్ గ్రంథంలో తెలియచేయడం జరిగింది. నేను ఈ భూలోకంలో మానవుడిని అదేవిధంగా జిన్నాతులని సృష్టించడం జరిగింది అని చెప్పి, మానవుడు అనేవాడు కనిపిస్తాడు, జిన్నులు అనేవి కనిపించవు. ఈ జిన్నులు ఎక్కువ శాతం ఆడవారిని ఆవహిస్తూ ఉంటాయి. దానికి అసలైన సిసలైన కారణం ఏమిటి అంటే, ఒకటి, వాళ్ళకి అల్లాహ్ పైన నమ్మకం లేకపోవడం. ఒకవేళ అల్లాహ్ మీద నమ్మకం ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆచరణ, వాళ్ళ యొక్క విధానం, వాళ్ళ యొక్క పద్ధతి వేరేగా ఉండడం, అంటే అల్లాహ్ మీద భయభక్తులు లేకుండా, నమాజ్ చదవకుండా, ఖురాన్ చదవకుండా, అల్లాహ్ యొక్క నామస్మరణ చేయకుండా వాళ్ళకి నచ్చిన విధానంగా వాళ్ళు ఉండటం వలన జిన్నులు వాళ్ళకి ఆవహిస్తూ ఉంటాయి. అదేవిధంగా మరో ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఆడవారు ఎక్కువగా అపరిశుభ్రమవుతూ ఉంటారు. ఒకటి, పెళ్ళైన వారైతే భార్యాభర్తలు కలిసిన సమయంలో అపరిశుభ్రమవుతారు. అపరిశుభ్రం అయిన తర్వాత వెంటనే వుసూ స్నానం చేయకుండా అలానే ఉండిపోతారు. కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే, వుసూ స్నానం చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, వుసూ స్నానం అనేది శుక్రవారం మాత్రమే, జుమా రోజు మాత్రమే చేయాలి, మిగతా రోజులలో మేము నమాజ్ చదవము కాబట్టి చేసినా చేయకపోయినా పర్లేదు అని చెప్పి కొంతమంది ఆడవారు అనుకుంటూ ఉంటారు. ఒక విషయం గమనించండి, మీరు నమాజ్ చేసినా చేయకపోయినా ముందుగా వుసూ స్నానం అనేది తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ మీరు గనక అపరిశుభ్రం అవుతే, ఒకవేళ భార్యాభర్తలు కలిసిన తర్వాత అపరిశుభ్రమవుతే వెంటనే వుసూ స్నానం చేయాలి. అదేవిధంగా నెలసరి పూర్తయిన వెంటనే వుసూ స్నానం తప్పకుండా చేయాలి. అదేవిధంగా ఎక్కువగా అల్లాహ్ యొక్క నామస్మరణలో ఉండాలి. అపరిశుభ్రం అనేది మనకి ఉండకూడదు. ఏ ఆడవారు అయితే ఎక్కువగా అపరిశుభ్రం ఉంటారో, ఏ ఆడవారు అయితే బాత్రూమ్కి వెళ్ళే సమయంలో దుఆ చదవకుండా లోపలికి వెళ్తారో, ఏ ఆడవారు అయితే రాత్రి సమయంలో ఎటువంటి దుఆలు చదవకుండా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మామూలుగా వాళ్ళ యొక్క విధానాన్ని గడుపుతూ ఉంటారో, అలాంటి వారిపైన జిన్నులు ఆవహిస్తూ ఉంటాయి. నా ప్రియమైన మిత్రులారా, జిన్నులు కూడా ఎవరిని పడితే వాళ్ళని ఆవహించవు. ఎవరైతే అపరిశుభ్రంగా ఉంటారో అలాంటి వారిని ఆవహిస్తాయి. ఎందుకంటే జిన్నులు ఉండే ప్రదేశం ఎక్కువగా అపరిశుభ్రమైన ప్రదేశంలోనే ఉంటాయి. ఏ ఆడవారు అయితే అపరిశుభ్రం ఉంటారో అలాంటి వారికి జిన్నులు ఆవహిస్తూ ఉంటాయి. అందుకనే దయచేసి గమనించండి, ప్రతి ఆడవారు కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు నమాజ్ చదవడానికి ప్రయత్నించండి. ప్రతి సమయంలో అల్లాహ్ యొక్క నామస్మరణ చేయడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఎప్పుడూ వుసూ స్నానం చేసి పరిశుభ్రంగా ఉంటారో, అదేవిధంగా ఐదు పూటలు నమాజ్ చదువుకుంటూ ఉంటారో, అదేవిధంగా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వజూ చేసుకుంటూ ఉంటారో, ప్రతిరోజు ఒక సమయం అంటూ నిర్ణయించుకొని ఆ యొక్క సమయంలో ఖురాన్ షరీఫ్, అల్లాహ్ యొక్క ఖురాన్ గ్రంథం పఠిస్తారో, చదువుతారో, అలాంటి వారికి ఎలాంటి గాళ్ళు కానీ, ఎలాంటి జిన్నులు కానీ, ఎలాంటి భూతాలు కానీ, ఎలాంటి ఆపద కూడా వాళ్ళకి ఉండదు. ప్రతి ఒక్కరు గమనించి, ఒకవేళ మీ యొక్క ఇంట్లో వారు గనక ఏ తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళకి దీని గురించి తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీరు ఎప్పుడైతే అపరిశుభ్రం అవుతారో శుభ్రమైన వెంటనే వుసూ స్నానం చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి.
అలాంటి వారికి ఎటువంటి ఆపద ఉండదు. మరో ముఖ్యంగా, మీరు బాత్రూంకి వెళ్ళే సమయంలో దుఆ చదివి ఆ తర్వాత బాత్రూం లోపలికి వెళ్ళి మీ యొక్క అవసరం పూర్తి చేసుకోండి. బాత్రూం నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా దుఆ ఉన్నది, ఆ దుఆ కూడా చదువుతూ ఉండండి. ఇన్షాల్లా అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఈ ముఖ్యమైన విషయాన్ని చాలామంది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.